మళ్ళీ ఆగండి. ఆమేన్. ఆవాజ్ ఆమేన్. ఎన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆవాజ్ ఆమేన్. ఆవాజ్ ఆమేన్. సంఘీభావకంగా వచ్చిన ఘోర ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రి వర్యులు శ్రీ జీవన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అలానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణ్ గారికి, జర్నలిస్ట్ మిత్రులకు, వివిధ ప్రజా సంఘాల నాయకులకు, సంఘీభావం తెలపడానికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీలకు, టీయూడబ్ల్యూజే ఐఏయు సంఘం పక్షాన, జగిత్యాల జిల్లా శాఖ పక్షాన కృతజ్ఞతలు. ఈ ఆందోళన తెలంగాణ రాష్ట్రం ఏర్పడేప్పటి నుంచి చేస్తూ వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నాం. కానీ ఎంత చేసినా అరణ్య రోదనగా మారింది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క గ్రామీణ పాత్రికేయుడు, అతని హక్కుదారుడు, తెలంగాణ సాధన పోరాట. అందుకు కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి, నాటి ఉద్యమకారుడు, పలాని చలిగల మండలానికి వస్తున్నా, తాటిపల్లికి వస్తున్నా, అంటే ఆయన టైం కంటే ముందే మన పాత్రికేయులు, గ్రామీణ పాత్రికేయులు పోయి అక్కడ కూర్చుంటారు. ఆయన 9 అంటే 12, 2, 3 దాకా వస్తుంటారు. తర్వాత ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర పత్రికల యాజమాన్యాల దాష్టికానికి చాలామంది పాత్రికేయులు తమ ఉపాధిని కోల్పోయారు, విలేకరి వృత్తిని కోల్పోయారు. మేము కోరేది ఒక్కటే, మేము అడిగింది కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారే అక్రెడిటేషన్, బస్ పాసులు, వాడు ఫోటోగ్రాఫర్ కానీ, డెస్క్ జర్నలిస్ట్ కానీ, ఆఫీస్ బాయ్ కానీ, ఎవరన్నా కానీ అందరికి ఇచ్చుడని ఆయననే ప్రకటించాడు. 10 సార్లు ప్రకటించిండు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు. ఇంతవరకు ఒక పాత్రికేయుడికి ఇంటి పట్టా రాలేదు, ఇంటి స్థలం రాలేదు. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, సుప్రీంకోర్టులో రిట్ ఉందని, సుప్రీంకోర్టులో ఉన్న పిల్లుకు గ్రామీణ ప్రాంతపు పాత్రికేయులకు ఇచ్చే ఇళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వివాదం అనేది హైదరాబాద్లో కోఆపరేటివ్, నెహ్రూ మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన వివాదం. ఇకపోతే హెల్త్ కార్డులు జారీ చేశారు. హెల్త్ కార్డులు అనేటివి కార్పొరేట్ హాస్పిటల్లో
తీసుకెళ్తే దాన్ని చూసి వ్యంగ్యంగా నవ్వుడు, అది పనిచేయదని చెప్పుడు. ఇది మాకు సిగ్గుచేటు, అటు ప్రభుత్వ పథకానికి సిగ్గుచేటు. రెండోది, మేము బస్ పాసులు ఇచ్చామని అంటున్నారు. బస్ పాసులు అనేవి ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి, అక్కడే ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. రైల్వే పాసులు 2008లోనే మంజూరైంది. ఇన్ని అవలక్షణాలతో అడిగి అడిగి వెక్స్ అయిపోయి 239 జీవో ప్రకారం, ఆ జీవోలో ఉన్నదాని ప్రకారం కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. ఆ జీవో ప్రకారం అయితే చాలామందికి అన్యాయం జరుగుతుంది. పనిచేసే ప్రతి ఒక్క పాత్రికేయుడికి అక్రెడిటేషన్ కార్డు రావాలి, ప్రతి ఒక్క పాత్రికేయుడికి బస్ పాసులు రావాలి, ప్రతి ఒక్క పాత్రికేయుడికి ఇళ్ల పట్టాలు రావాలి. ఇది మా యూనియన్ డిమాండ్. ఇందులో భాగంగానే రాష్ట్ర కార్యవర్గం 26 సెప్టెంబర్ నాడు మండల కేంద్రాలలో మెమోరాండం ఇచ్చాం ప్రభుత్వానికి. అనుకుని మళ్ళీ తర్వాత ఏం చేసాం, 4 అక్టోబర్ నాడు ఆర్టీఓ కార్యాలయం ముందు రిలే నిరాదీక్షలు చేసాం. దీంతో పాటు ఈరోజు కలెక్టరేట్కు మేమందరం నిరసన తెలిపి ముట్టడి గురించి పాత్రికేయులు అందరూ వచ్చారు. అయినా ప్రభుత్వంలో స్పందన కలగడం, యుద్ధ ప్రాతిపదికన అక్రెడిటేషన్ కార్డులు, హౌస్ సైట్స్. ఈ సందర్భంగా గౌరవ కేటీఆర్ ముఖ్యమంత్రిగా, సాంకేతిక శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు సిరిసిల్లలో 75 మంది పాత్రికేయులకు, ఒక్క టౌన్లోనే పాత్రికేయులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చారనేది మాకు క్వశ్చన్ కాదు. ఆ విధానమే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండి, 33 జిల్లాలు అమలు చేస్తే మా అందరికీ వస్తుంది. అది మా అభ్యర్థన. అదే విధానం, అది కోర్టు వివాదంలో ఉందన్నారు, మీరు ఇచ్చారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. అదే విధానాన్ని మొత్తం 33 జిల్లాలో గ్రామీణ విలేకరులకు అందివ్వాలని, హెల్త్ కార్డులు కార్పొరేట్ హాస్పిటల్లో అమలయ్యేలా చూడాలని మా ప్రత్యేకమైన మా డిమాండ్. ఇది గుర్తిస్తారని భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, పట్టణ ప్రాంతంలో కానివ్వండి, విధులు నిర్వర్తిస్తున్నటువంటి పాత్రికేయ సోదరుల న్యాయపరమైనటువంటి కోరికల సాధనకు విధి లేని పరిస్థితులలో మండల స్థాయి నుండి ఆరంభింప చేయబడ్డ ఉద్యమం, మరి ఈరోజు జిల్లా స్థాయిలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహింప తలపెట్టడం, ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హృదయపూర్వకంగా కేవలం సంఘీభావం ప్రకటనకే పరిమితం కాకుండా మీలో ఒకరుగా తోడుగా మీ కోరికల పరిష్కారం అయ్యేంతవరకు అండగా నిలవడం జరుగుతుందని చెప్పని పేర్కొంటూ, అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ప్రభావితం కావటానికి ప్రధాన పాత్ర భూమిక పోషించింది మా పాత్రికేయ సోదరులు అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఇలా గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి ఆరంభింపబడి కేవలం ప్రజా జీవితంలోని రాజకీయ నాయకుల ఉద్యమాలకే పరిమితం కాకుండా సామాన్య ప్రజానికి చేపట్టబడినటువంటి వంట వార్పులతో యావత్ తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సమీపజేసే విధంగా రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించింది మా పాత్రికేయ సోదరులు అని చెప్పండి. ఇక దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ ప్రధాన భూమిక అనే అంశం ప్రతి రాజకీయ పార్టీ పేర్కొంటున్నాం. అటు అధికార పార్టీ ప్రభుత్వమే కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ అందరం కూడా ఏదైతుందో పాత్రికేయ సోదరులను ప్రశంసించడం మట్టుకు జరుగుతుంది. పాత్రికేయ సోదరులు పోషించిన పాత్రను అభినందించడం మట్టుకు జరుగుతుంది. కానీ వారి న్యాయపరమైనటువంటి కోరికల సాధన కొరకు మాత్రం ఏదైతుందో అటు ప్రభుత్వం వైపు నుండి కానివ్వండి, ఇటు రాజకీయ పార్టీల వైపు నుండి కూడా ఆశించిన పరంగా స్పందన లభించకపోవటం ఒక విధంగా బాధాకరం అని చెప్పి నేను కూడా ఒప్పుకుంటాను. ఇవాళ పాత్రికేయ సోదరులు అటు యాజమాన్యాలు ఒత్తిడికి లొంగడం జరుగుతుంది, ఇటు రాజకీయ పార్టీ నాయకులు ఒత్తిళ్లకు లొంగే పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవాన్ని ప్రతిబింబించే విధంగా వార్తలు రాయటం అనేది మామూలు విషయం కాదు అని చెప్పండి. ఇవాళ పారదర్శకతకు అనుగుణంగా వాస్తవాన్ని వెలికి తీసే విధంగా అటు ప్రింట్ మీడియాని కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాని కానివ్వండి కాక సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పండి.
అటువంటి పాత్రికే సోదరులకు కనీస గృహ వసతి సౌకర్యం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇల్లు లేని నిరుపేద ఎవరే కానివ్వండి కాక అందరిని ఒక ఇంట్లో చేస్తామని చెప్పని చెప్పింది. అందులో మా పాత్రికే సోదరులు కూడా భాగస్వాములు ఒక వర్గం అని చెప్పంటున్నారు. ఇప్పుడు మీరు ఏ నిరుపేద వర్గాలు ఇండ్లు లేని వారి అందరి ఇంట్లో చేస్తామని చెప్పండి. మా పాత్రికేయ సోదరుల్లో ఇండ్లున్న వాళ్ళకు మీరు ఆలోచన చేయకండి. ఇండ్లు లేని వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలో పవర్టీ లైన్, వారు లభిస్తున్నటువంటి ఒక అరకొర వేతనాలతో విధులు నివర్తిస్తున్నారంటే నాకు తెలిసి 90% ఆఫ్ ది ప్రెస్ రిపోర్టర్సే ఆర్ బిలో పవర్టీ లైన్. సామాన్యుడికి నిరుపేద వర్గాలకు లభించాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాత్రికేయులకు అర్హత ఉంటుంది. ఆ అర్హతకు అనుగుణంగానే మీరు ఇంట స్థలాలు కల్పిస్తారా, ఇంటి నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూరుస్తారా, ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్పని చెప్పక తప్పదండి. టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ దీన్ని అమలు చేసిన అవసరం నాకు ఇప్పటికి గుర్తుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా దాదాపు 3 సంవత్సరాల క్రితం మీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు వారు అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి మీరు స్థలం చూసుకోండి, ఆమె ఎక్కడ చూసుకుంటే అక్కడ ఇస్తా చెప్పారు. మరి ఇంత ఎక్కడ చూసిందో, ఆయన ఎక్కడ ఇచ్చిందో కానీ ఎక్కడ మాత్రం కనబడతలేదే. అది భోజనం పెట్టి మళ్ళా భోజనం పెట్టి అదే రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్రాలు అన్నింతటా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణ కొరకు మాత్రమే ఏదైతుందో స్థలాల కొరత లేదు. ఎక్కడ కూడా ఎకరానికి తక్కువ కాకుండా మళ్ళీ మామూలు కాదు. రేపు పార్టీ ఉన్నావేనా కానీ ఇదనే దక్కాలి, పార్టీ ఉన్నావేనా కానీ ఇదనే దక్కాలన్నట్టు ఏదైతుందో ప్రతి కాడ ఎకరం పెట్టిందా. మరి జగిత్యాల జిల్లా కేంద్రం మీరే మీ పార్టీ కార్యాలయానికి ఎకరం కేటాయింపు చేసుకున్నారో ఒక్క ఎకరం ఇయ్యండి నాయన, అందరం అపార్ట్మెంట్స్ కట్టుకొని అంతస్తు మీద అంతస్తు అందరం ఉండొచ్చు. సరే మీరు నన్ను కూడా అనొచ్చు, నువ్వేం చేసినావు అని చెప్పారు మా మిత్రులు అంటారు ఎట్లా. రేపు దానికన్నా ముందు నేను చెప్పింది నేను కదనే, నేను అలాడ ఏదైతుంది ఇదే ధరూర్ క్యాంప్ ఏదైతుందో ప్రజా అవసరాల నిమిత్తం రేపు భవిష్యత్తులో జగిత్యాల ఇలా యావత్ తెలంగాణ ప్రాంతంలో ఇది ప్రాధాన్యత సంతరించుకున్న నగరంగా దీన్ని గుర్తించి ఏర్పాటు చేయబడే కార్యాలయానికి ఏదైతుందో ఇది ఊతమిస్తున్న భావనతోని సరే ఐ మే బి రైట్ ఆర్ ఐ మే బి రాంగ్, దీన్ని ఏదైతుందో ఒక కావలి కుక్క లెక్కనే కావలి ఉండి ఏదైతుందో దీన్ని నేను నిలబెట్టానని చెప్పండి. దాన్ని పర్యవసానం ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇలా నూతనంగా ఏర్పడ్డట్టు ఒక 23 జిల్లాలలో ఏ జిల్లా కేంద్రం కూడా ఇంత సౌలభ్యంగా నగరానికి నడి ఒడ్డున ఏదైతుందో కార్యాలయం నిర్మాణం జరగడం లేదని చెప్పండి. కేవలం జగిత్యాల జిల్లా కేంద్రానికి మాత్రమే అవకాశాలు అందించిందని చెప్పండి. అలా మీరు ఇతరత్ర మీరు అవసరాలు వాడుకోవాలని చెప్పి ఎప్పుడైతే భావిస్తున్నారు తప్పకుండా పాత్రికేయ సోదరులు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన ఒక ఆవశ్యకత ఉందని మాత్రమే తెలియజేస్తున్నాను. దాంతో పాటుగా అక్రిడేషన్ కార్డు అనేది రైట్ నీ విధి నిర్మాణంలో ఒక భాగం అని చెప్పంటున్నా. నీకు అక్రిడేషన్ కార్డు ఉంటేనే నీ విధి నిర్వర్తించగలుగుతావు. ఆ కార్డు అంటూ లేకుంటే నీ విధి నిర్వర్తించలేవు. మరి అక్రిడేషన్ కార్డు ఇవ్వడంలో నీకు ఏం ఆటంకం కలుగుతూ నాకే చూస్తలేదు అంటున్నా. ఈ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల పరిశీలించే అవకాశం ఉన్నట్టు ఒక అంశం ఇదే చెప్పండి. మీరు మాట్లాడిన కలెక్టర్ గారితో అవసరం నేను కూడా మాట్లాడతాను. నేను మరి జిల్లా మంత్రి ఈశ్వర్ గారితో కూడా మాట్లాడదాం. ఏ పరిస్థితిలో పని అక్రిడేషన్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ రైట్, ఇట్స్ మినిమం నీడ్, ఇట్స్ మినిమం నీడ్ అని చెప్పంటు నేను. దాంతో వాళ్ళ వైద్య సదుపాయాలు ఏ సామాన్య ప్రజానికాన్ని ప్రభుత్వం కల్పించే వైద్య సదుపాయాలన్నీ కూడా ఒక పాత్రికేయ సోదరుడు కూడా కల్పించిన బాధ్యత ప్రభుత్వం. మీరు వైద్య సదుపాయంతో పాటుగా మీరు పాత్రికేయ సోదరుల పిల్లలు చదువుకోవడానికి కొరకు మీరు రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభిస్తున్నారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో మీరు అర్హతకు అనుగుణంగా
ఒక ఒక 2% సీట్లు రిజర్వ్ చేయండి పాత్రే సోదరుల కొరకు అని చెప్పండి. ఏం వాళ్ళు ఇది ఏదైతుందో, ఇంజనీరింగ్ సీట్ కాదు, మెడికల్ సీట్ కాదు, ఇక్కడ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, అందులో సీట్లు రిజర్వ్ చేయగలిగినట్టయితే మా పాత్రికేయ సోదరు వారి పిల్లలు ఏదైతే ఉందో అందులో చదివించుకునే అవకాశం లభిస్తుంది చెప్పండి. ఇక ఇతరత్ర ఇవాళ న్యాయపరమైనటువంటి ఒక కోరిక సాధన కొరకు మీరు చేపట్టే ఏ అంశమైనా నేను ఎప్పుడు అంటే నాకున్నట్టు ఒక సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవంలో ఇలా సమస్యల పరిష్కారార్థం అండగా నిలవడం నేను నవ్వుతూ బాధ్యత భావిస్తా. ఇవాళ నేను ఈ స్థాయిలో నిలదొక్కున్నాను, నిలబడగలిగా అని చెప్పాలంటే అది పాత్రికేయుల సహాయ సహకారంతో మాత్రమే అని చెప్పక తప్పదని చెప్పండి. జగిత్యాల జిల్లాకు సంబంధించి పాత్రికేయుల సమస్యలు ఏమి ఉన్నప్పటికీ కూడా అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, మా ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, ఏ స్థాయి వారైనా కానీ అందరికీ ఏదైతుందో మరి నేను తోడుగా నిలవడం జరుగుతుందని చెప్పని నేను మనవి చేస్తూ ఆ సంపూర్ణ సహకారాన్ని మీకు ఎప్పటికీ అందిస్తానని చెప్పని పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.